హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మ స్మార్ట్ క్రియేషన్స్. ఈరోజు నేను మీకు గోదాదేవి ముస్తాబు ఎలా చేశానో నేను అన్నది కొంచెం చూపిస్తున్నాను. చూడండి, ఇక్కడ ముందుగా మనం హెయిర్ని నీట్గా దువ్వేసుకొని కొంచెం పాపిడి తీసి ముందుని కొంచెం హెయిర్ వదులుకున్నాము. ఆ తర్వాత కొంచెం హెయిర్ ఒక సైడ్కి అంటే లెఫ్ట్ సైడ్ వచ్చేటట్టుగా కొంచెం హెయిర్ తీసుకొని అక్కడ ఒక పొనీటెయిల్ లాగా చిన్న రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఇలా బన్నని పెట్టి హెయిర్ అంతా కూడా ఇలా నీట్గా చుట్టూరు ఆ బన్ను చుట్టూరు సర్దేసుకోవాలి. సర్దేసుకున్న తర్వాత ఇక్కడ ఒక రబ్బర్ బ్యాండ్ని మనం పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ రకంగా. అలా దీని తర్వాత ఇలా కొంచెం హెయిర్ అంతటిని కూడా ఈ రకంగా తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత నీట్గా దాన్ని రోల్ చేసుకుంటూ ఆ మూడు చుట్టూరు కూడా పెట్టేసుకోవాలి. పెట్టేసి ఇక్కడ ఒక యూపిన్ అయితే పెట్టేసుకోవాలి. కొంచెం హెయిర్ని ఉంచాం కదా, దీన్ని ఈ రకంగా నేను పాయిల్ తీసి వేస్తున్నాను. ఇలా రెండు సైడ్లు కూడా పెట్టేసుకొని బ్యాక్ సైడ్కి క్లిప్స్ పెట్టేసుకోవాలి. క్లిప్స్ పెట్టేసి హెయిర్ మొత్తం ఇంకా మొత్తం నార్మల్గా హెయిర్ అంతటిని జడ అల్లేసుకోవాలి. చూస్తున్నారు కదా ఈ రకంగా పెట్టేసిన తర్వాత మొత్తం హెయిర్ అంతా కూడా అల్లేసుకోవాలి. పైనుంచి నేను కొంచెం పైనుంచి పెట్టుకుంటే మనం జడ అనేది పెట్టుకుంటాం కాబట్టి కొంచెం పైనుంచి అల్లుకోవాలి. అప్పుడు మనం కొంచెం కొంచెం హెయిర్ని పాయలు తీసుకుంటూ ఈ జుట్టుకి ఈ రకంగా వేసుకుంటూ అల్లుకోవాలి. అంటే మనకి ఫ్రెంచ్ ఫ్లాట్ తెలుసు కదా, ఆ టైప్లో అల్లేసుకుని రబ్బర్ బ్యాండ్ పెట్టేసి వదిలేసాను. ఇక్కడ మనం సారీ డ్రాపింగ్ కోసం ముందు ఒక లెగ్గిన్ అయితే వేసేసాను పాపకి. వేసిన తర్వాత ఇలా సారీని బ్యాక్ నుంచి సగం తీసుకొని కట్టంచ సైడు ఒక మీటర్న్నర వరకు చీరని అయితే వదిలేసుకోవాలి. వదిలేసి ఈ రకంగా మనం ఈ రెండు కలిపి ముడి వేసేసుకోవాలి. రెండు ముళ్ళు వేసుకుంటే మనకి కొంచెం టైట్గా ఉండి పాపకి జారుతుంది అన్న భయం అయితే ఉండదు. ఈ రకంగా చూసారు కదా, ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు లెఫ్ట్ సైడు మనం కట్టంచు ఉన్నది కదా, అటు సైడ్ నుంచి బ్యాక్కి కింద నుంచి కాళ్ళ మధ్యలో నుంచి బ్యాక్ సైడ్కి ఆ కట్టంచుని పైకి తీసుకోవాలి. తీసుకొని ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ రకంగా మీరు కుర్చీళ్ళు పెట్టుకోవాలి. కుర్చీళ్ళు పెట్టి ఇక్కడ మనం బోర్డర్ ఉన్న చీర కదా తీసుకున్నాము, ఈ రకంగా ఆ బార్డర్ ఉన్న సారీ మొత్తం ఈ రకంగా మనం సెట్ చేసుకోవాలి. చేసుకొని బార్డర్ నీట్గా కనిపించేటట్టుగా పెట్టుకోవాలి. ఇక్కడ పిన్స్తో మనం పెట్టేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా నీట్గా సర్దేసుకొని ఇక్కడ పిన్స్ అయితే పెట్టేసుకోవాలి. దీని తర్వాత ఇందులో మీ కొంచెం మనకి ఎక్స్ట్రాగా ఉంది కదా, ఆ అంచుని ముందుకి తీసుకొని ఇక్కడ కూడా నీట్గా పిన్స్తో మనం సెట్ చేసేసుకోవాలి. అంటే ఫ్రంట్కి నడుం దగ్గర అంచు అనేది వస్తుందన్నమాట. అలాగే ఇంకో సైడు చీర, మిగిలిన చీర ఉంది కదా, అది కూడా కాళ్ళ మధ్యలో నుంచి వెనక నుండి ముందుకు తీసుకున్నాము. తీసుకొని ఈ రకంగా చక్కగా బయట చెంగు మనం కుర్చీళ్ళని పెట్టుకొని నీట్గా సెట్ చేసేసుకొని ఇలా నేను ఇక్కడ పెద్ద బార్డర్ కాబట్టి కొంచెం పెద్దగా అంచు సారీ ఫ్రిల్స్ అయితే పెట్టుకున్నాను. ఈ రకంగా పెట్టేసి నార్మల్ సారీకి ఎలా మనం పెట్టుకుంటామో అదే రకంగా పెట్టేసుకోవాలి. దాని తర్వాత పిన్నెసిల్ సహాయంతో నీట్గా ఈ అంచులు అన్నీ కూడా సెట్ చేసుకుంటూ సారీ అంతా నీట్గా సెట్ చేసేసుకోవాలి. కాళ్ళకు కిందకి రాకుండా నేను అక్కడ పిన్నెసిల్ పెట్టాను. దీని తర్వాత ఫేస్ మేకప్ కోసం నేను పెద్దగా క్రీమ్స్ అయితే రాయటం లేదు, బేబీ క్రీమ్ మాత్రం రాస్తున్నాను. దాన్ని కొంచెం ఈ రకంగా ఫేస్ అంతా కూడా అప్లై చేసేసుకోవాలి నీట్గా. దాని తర్వాత ఐబ్రోస్ చాలా లైట్గా ఉంటాయి కాబట్టి నేను కొంచెం డార్క్ చేశాను. దాని తర్వాత అంటే ఇది ఫొటోస్కి అయితే బాగానే ఉంటుంది. అలాగే ఐస్ కళ్ళకి కాటుక పెట్టుకోవాలి. అలాగే ఐ లైనర్ కూడా వేసేసుకోవాలి. లిప్స్టిక్ కూడా వేసేసాను. దీని తర్వాత ఐ షేడ్స్ కూడా వేస్తున్నాను. ఇక్కడ శారీకి తగ్గట్టుగా కొంచెం పింక్ అయితే వేసాను నేను. గ్రీన్ శారీలో పింక్ ఉంది కదా అని చెప్పి ఈ రకంగా నేను పింక్ని వేసేసాను.
వేసేసుకున్న తర్వాత ఈ రకంగా ఫేస్ అయితే రెడీ అయిపోయింది. హెయిర్ స్టైల్ కూడా మనకి అయినట్టే. ఇంకా కొంచెం హెయిర్ స్టైల్ అయితే ఇంకా ఉన్నదిలేండి. అలాగే ఇక్కడ ఐలైనర్ కూడా వేసేసాను. కొంచెం కళ్ళ నుంచి పైకి వచ్చేటట్టుగా ఐలైనర్ వేసాను. అలాగే ఇక్కడ మనం గోదాదేవి కదా ముస్తాబ్ చేసేది, దీనికోసం మనం పెద్దగా తిలకాన్ని తిలకమైన యూజ్ చేయొచ్చు, లేదంటే స్టిక్కర్స్ మనకి రెడీమేడ్గా స్టిక్కర్స్ దొరుకుతాయి కదా, పెద్దగా ఉన్న స్టిక్కరు ఫేస్కి తగ్గట్టుగా తీసుకుని ఇలాగా పొడవుగా పెట్టుకోవాలి. దాని తర్వాత వైట్ తిలకంతో కింద ఈ రకంగా పెట్టి ఒక చిన్న డాట్ పెట్టుకుంటే చాలా లుక్ వచ్చేస్తుంది. అలాగే ఇక్కడ మనకి హెయిర్ స్టైల్ చూస్తే ఆల్రెడీ మనం వేసేసుకున్నాం కదా జడ ముడి, అది పెట్టుకున్నాం కదా, దానికి నేను ఈ పువ్వులదైతే పెట్టేశాను. అలాగే ఇక్కడ ఫేస్కి ఇంకా ఇది వేయడం మర్చిపోయాను, ఒగ్గలకి కొంచెం లైట్గా పింక్ షేడ్ వేసాను. దీని తర్వాత బ్యాక్ సైడ్ ఆల్రెడీ మనం జడ అల్లి పెట్టుకున్నాం కదా, మనం కావాలి అంటే పొడవుగా సహురం వేసుకొని ఈ జడ్ని పెట్టేసుకోవచ్చు, లేదంటే అంటే నేను ఇక్కడ ఫోటోషూట్ కోసమే కదా అని చెప్పి నేను జడ అయితే పొడవుగా పెట్టలేదు, జస్ట్ ఆ ఉన్న జడనే వేసేసి రబ్బర్ బ్యాండ్ పెట్టేసి ఇలా మనకి రోప్స్ ఇస్తాడు, రోప్స్ని కట్టేసుకోవాలన్నమాట. ఇక్కడ హుక్స్లు ఇచ్చాడు, హుక్స్లు జాగ్రత్తగా మనం తగిలించి హెయిర్కి ఇలాగా తాడు ఇస్తాడు కదా, ఈ తాడుతో మనం ఇలా జడంతటిని కూడా సెట్ చేసుకోవడమే, చాలా ఈజీ అండి. అలాగే ఇక్కడ నేను ఒక గోల్డ్ కలర్ వేణి అయితే పెట్టాను, అలాగే మల్లెపూలు వేణి కూడా పెట్టాను. ఇంకా మీకు తెలిసిందే కదా జ్యువెలరీ మన ఇష్టం వచ్చినట్టుగా వేసుకోవచ్చు. అలాగే టోటల్గా హెయిర్ స్టైల్ అయితే ఈ రకంగా ఉంది, చాలా బాగుంది కదా, నాకైతే చాలా బాగా నచ్చిందండి, చాలా బాగా వచ్చింది. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా గోదాదేవికి ఇంపార్టెంట్గా చిలక కావాలి, చిలక కూడా ఉంది. అది మనం ఆల్రెడీ చిలకలు ఎలా చేసుకోవాలో ఫోమ్ షీట్తో చూపించాను కదా, నేను ప్రస్తుతంకి అదే ప్యారెట్ ఉంది, అదే ప్యారెట్ని పెట్టాను. ఒకవేళ ఫోమ్ షీట్ ప్యారెట్ ఎలా చేసుకోవాలా అన్నది మీరు ఎవరైనా వీడియో చూడాలి అనుకుంటే లింక్ని డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్ వీడియో అయితే, ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నాను, నాకైతే చాలా బాగా నచ్చింది గోదాదేవి. అలాగే గోదాదేవికి ఒక దండ కావాలి కాబట్టి నేను ఇంట్లో ఉన్న దండని సెట్ చేశాను. అలాగే కంపల్సరీగా ముక్కుకైతే ముక్కు నత్తు ఉండాలి. అలాగే ఈ హెయిర్కి డ్యాన్స్ సెట్లో ఉంటుంది కదా తలకి మీదని పెట్టడానికి, ఆ కళ్యాణ్ సెట్ కంపల్సరీగా ఉండాలి. ఇది ఫ్రెండ్స్ వీడియో, మీకు గనక నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా ఉంది అన్నది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుంటాం.